హాయ్ స్టూడెంట్స్, వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈరోజు సెవెంత్ క్లాస్ సెకండ్ టర్మ్ లోని లెవెంత్ లెసన్ రోడ్ సేఫ్టీ, రహదారి భద్రత పార్ట్ టూ వీడియో చేయడం జరుగుతుంది. ఈ పార్ట్ టూ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. మొత్తం ఎంటైర్ సెవెంత్ క్లాస్లో మంచి యూజ్ఫుల్ లెసన్ ఏదంటే ఈ యొక్క పార్ట్ టూ అని చెప్పాలి. పార్ట్ వన్, పార్ట్ టూ. ఈ యొక్క రోడ్ సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్ డైలీ లైఫ్లో. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్లో సోషల్ స్టడీస్, మ్యాప్ పాయింటింగ్, అలాగే లెసన్స్ సిక్స్త్ నుంచి అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా లెసన్స్, నోట్స్, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని నేను చేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఈరోజు సెకండ్ పార్ట్లో మనకి ట్రాఫిక్ పోలీస్ కోసం డ్యూటీస్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్, అలాగే ఇతర విషయాలన్నీ కూడా ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్. ది ఇంక్రీజింగ్ టెండెన్సీ ఆఫ్ రషింగ్ అవర్స్ ఇన్ డైలీ లైఫ్ మేక్స్ ద ట్రావెల్ కంపల్సరీ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఉరుకులు పరుగులతో మనం దైనందిన జీవితం రోజు ప్రారంభిస్తూ ఉంటాం. అలాంటప్పుడు విత్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో ఇంక్రీజ్, దీనివల్ల ఈ ఉరుకులు పరుగులు వల్ల మనకి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరిగే ప్రమాదం, మన టెన్షన్స్ వల్ల, మనం టెన్షన్ పడి వెళ్ళడం వల్ల. ఇన్ దీస్ కండిషన్స్ అవేర్నెస్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఈజ్ నీడెడ్ టు ఇంక్రకేట్ అమాంగ్ ద పీపుల్. చాలామందికి, ప్రజలందరికీ కూడా ఇటువంటి ఉరుకులు పరుగులు చేస్తున్న ఈ సమయాల్లోనూ ఇటువంటి డైలీ లైఫ్లో మనకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, టెన్షన్స్ లేని లైఫ్ ఏ విధంగా మనం సాఫీగా ప్రయాణాలు చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కంపల్సరీ. ట్రాఫిక్ పోలీస్ ఈజ్ ఏ పర్సన్ హూ రెగ్యులేట్స్ ట్రాఫిక్ అండ్ గైడ్స్ ద పీపుల్ ఫర్ సేఫ్ ట్రావెల్ ఆన్ రోడ్. ముఖ్యంగా సమాజంలో చాలామంది ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, అనేక మంది ఉంటారు, కానీ రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే మనకి సిటీలో కానీ టౌన్ ఏరియాలో కానీ పోలీసులు కనబడుతూ ఉంటారు. ఈ పోలీసులు పని ఏంటంటే మనకి డ్యూటీస్ ఆఫ్ ది ట్రాఫిక్ పోలీస్. పోలీసులో చాలామంది ఉంటారు, అయితే వైట్ షర్ట్ వేసుకుని లేదా ముఖ్యంగా రోడ్డు దగ్గర సిగ్నల్స్ దగ్గర వాటి దగ్గర ఉండే వాళ్ళు అంతా కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసుల కింద మనం భావించాలి. సిటీలో అయితే ఎక్కువ మంది మనకు కనబడతారు, టౌన్ ఏరియాలో అక్కడున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న జనం బట్టి మనకి వీళ్ళు రెగ్యులేట్ చేస్తుంటారు. డ్యూటీస్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ ఏంటో చూద్దాం. ఇంక్రకేట్ అవేర్నెస్ ఆన్ రోడ్ యూసేజ్ అమాంగ్ పబ్లిక్. ఈ యొక్క పబ్లిక్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు అప్రమత్తం చేయడం, అవేర్నెస్ కల్పించడం, వాళ్ళకి రోడ్ యూసేజ్ ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా దాన్ని వాళ్ళు అవగాహన చేసుకోవాలనేది ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్, రెగ్యులేట్ క్రమబద్ధీకరిస్తారు ఈ యొక్క ట్రాఫిక్ని. ఈ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఎవరి స్ట్రెస్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఒక పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాఫిక్ని మళ్లించడం కానీ పంపించడం కానీ చేస్తారు. కాబట్టి రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. థర్డ్ వన్, అలర్ట్ ద పీపుల్ రెగ్యులర్లీ టు అవాయిడ్ రోడ్ యాక్సిడెంట్స్. రోడ్డు యాక్సిడెంట్స్ జరగకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా రెగ్యులర్లీ అలర్ట్ ద పీపుల్ని రోజు, ప్రతిరోజు లేదా రోడ్డు మీద విన్నప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేయకూడనివి చెప్తారు, ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్తారు. అన్నీ కూడా వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటారు, అలర్ట్ చేస్తూ ఉంటారు పీపుల్ని. మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ టు ద విక్టిమ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. ఎవరైతే విక్టిమ్ ఉంటాడో, గాయపడిన వాడు ఉంటాడో లేదా యాక్సిడెంట్ గురైన వాడు ఉంటాడో, విక్టిమ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎవరైతే వాళ్ళకి మెడికల్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, 108 అంబులెన్స్ తీసుకెళ్ళి ఫోన్ చేయడం కానీ, ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు అయితే తప్పకుండా చేస్తూ ఉంటారు, వారి యొక్క డ్యూటీ. మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ టు ద విక్టిమ్ ఆఫ్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్. అకార్డ్ పెనాల్టీస్ టు ద ఎవరైతే సరిగ్గా డ్రైవింగ్ చేయట్లేదో లేదా వారి యొక్క రూల్స్కి, ట్రాఫిక్ రూల్స్కి వ్యతిరేకంగా
వెహికల్ నడుపుతున్నారో వాళ్ళకి పెనాల్టీస్ వేస్తారు. పెనాల్టీస్ టు ద రోడ్ యూజర్స్ హూ వైలేట్ రోడ్ సేఫ్టీ రూల్స్. ఎవరైతే రోడ్ సేఫ్టీ రూల్స్ ని దాటి ప్రవర్తిస్తారో వాళ్ళకి పెనాల్టీస్ రూపంలో వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంత, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇంత అని చెప్పి పెనాల్టీస్ ఫైన్స్ వేస్తూ ఉంటారు. ఈ విధంగా మన డైలీ లైఫ్ లో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు అయితే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి. అలాగే ఇంకా మనకి బ్రీత్ అనలైజర్స్ ఉన్నాయి, స్పీడ్ గన్ కెమెరా ఉంది. ఇవన్నీ కూడా బ్రీత్ అనలైజర్స్ అంటే మనకి ఏ డివైస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఆల్కహాలిక్ డ్రైవర్స్. ఎవరైతే త్రాగి మందు తాగి మద్యం తాగి వైన్ తాగి రోడ్డు మీద డ్రైవ్ చేస్తారో వాళ్ళని బ్రీత్ అనలైజర్ ద్వారా మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఐడెంటిఫై చేసి తద్వారా వాళ్ళు ఏం చేస్తారు ఫైన్ వేయడం జరుగుతుంది లేదా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం జరుగుతుంది. బ్రీత్ అనలైజర్ మీరు ఎలా చూస్తున్నారు ఇక్కడ బ్రీత్ అనలైజర్ ఇది బ్రీత్ అనలైజర్. అలాగే పక్కన ఉన్నది మనకి స్పీడ్ గన్ కెమెరా. స్పీడ్ గన్ కెమెరా అంటే వేగంగా మనం రోడ్డు మీద డ్రైవ్ చేసినప్పుడు మనకు తెలియదని అనుకుంటాం, కానీ వాళ్ళు స్పీడ్ గన్ కెమెరా ద్వారా ఏ డివైస్ దట్ మెజర్స్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ డ్యూరింగ్ ద వయోలేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ రూల్స్. రోడ్ సేఫ్టీ దాటి అంటే ప్రయాణం చేయాల్సిన కిలోమీటర్ వేగం ఫిక్స్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ట్రాఫిక్ ఏరియాలో కొంత, స్కూల్స్ జోన్లో కొంత, అలాగే అవుట్స్కర్ట్స్లో కొంత అని చెప్పి వాళ్ళు ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ దాటి మనం వెళ్ళామంటే దాన్ని స్పీడ్ అనలైజర్ ఈ యొక్క కెమెరా ద్వారా మనం ఏం చేస్తారంటే ఈ డివైస్ ద్వారా ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే జెబ్రా క్రాసింగ్, జెబ్రా క్రాసింగ్ దగ్గర మనకి సిగ్నల్స్ పడినప్పుడు రోడ్డు దాటుతూ ఉంటారు, దాన్ని కూడా ఎవరైనా బ్రేక్ చేస్తే అక్కడ కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. అలాగే డంక్ అండ్ డ్రైవ్, ఈ విధంగా మనకి ట్రాఫిక్ పోలీసు అయితే వారి యొక్క డ్యూటీస్ అయితే మనకి ఇక్కడ కంపల్సరీ నిర్వర్తిస్తారు. డ్యూటీస్ ఆఫ్ ట్రాఫిక్ పోలీసు. ఇంకా ట్రాఫిక్ గుర్తులు వాటిని కూడా మనం నేర్చుకుందాం. స్టూడెంట్స్, ట్రాఫిక్ సైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ సైన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. దేర్ ఆర్ మ్యాండేటరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, కాషనరీ సైన్స్. అవేంటో కిందన ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు, అవి కూడా చూద్దాం. ఫస్ట్ది వచ్చి మనకి పెడెస్ట్రయిన్స్ ప్రొహిబిటెడ్, అంటే పాదాచార నిషేధం. సెకండ్ది ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్, అంటే ఈ సింబల్ ఉన్న దగ్గర మనం ఓవర్టేక్ అయితే చేయకూడదు. థర్డ్ది స్టాప్, ఆగిపోవాలి, వెళ్ళకూడదు. ట్రయాంగిల్ తిరిగేసి ఉంది, ఇది వచ్చి మనకి గివ్ వే అంటే దారి ఇవ్వడం. నెక్స్ట్ది సి వస్తుంది, హార్న్ ప్రొహిబిటెడ్. హార్న్ ఈ సింబల్ ఉన్న దగ్గర హార్న్ ఇటువంటి సింబల్స్ ఉన్న దగ్గర ఈ సైన్ ఉన్న దగ్గర మనం హార్న్ మోగించకూడదు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చూస్తే ఫస్ట్ రెడ్ కలర్ రెడ్ క్రాస్ గుర్తుంది, ఇది వచ్చి మనకి ఫస్ట్ ఎయిడ్ చూపిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ పోస్ట్ ఇది, ప్రథమ చికిత్సా కేంద్రం దగ్గరలో ఉందని అర్థం. సెకండ్ వచ్చి మనకి హాస్పిటల్, బెడ్ ఉంది, రెడ్ క్రాస్ ఉండి బెడ్ ఉంది, హాస్పిటల్ సంబంధించింది. థర్డ్ వచ్చి మనకి బస్ స్టాప్, ఈ సింబల్ ఉంటే బస్సు అక్కడ ఆగుతుందని చెప్పి అర్థం. తర్వాత టెలిఫోన్, పబ్లిక్ టెలిఫోన్. నెక్స్ట్ది వచ్చి మనకి పెడెస్ట్రయిన్ సబ్వే అంటే ఇక్కడ సబ్వే అంటే కిందకి అండర్గ్రౌండ్ వెళ్ళి రోడ్డు దాటే విధానాన్ని పెడెస్ట్రయిన్ సబ్వే అంటారు. కాషనరీ సైన్స్లో మనకి స్కూలు జోన్ అది, ఫస్ట్ది వచ్చి పిల్లలు చేతితో పట్టుకుని ఉన్న పాప బాబు ఉన్నారు. తర్వాత రైల్వే క్రాసింగు, ఆ నెక్స్ట్ది వచ్చి పెడెస్ట్రయిన్ క్రాసింగ్, పాదాచారులు రోడ్డు దాటే సైన్ అన్నమాట ఇది, ఈ సింబల్ ఉంటే. నెక్స్ట్ నేరో బ్రిడ్జ్, ఈ విధంగా ఉంటే సైన్ మనకి నేరో బ్రిడ్జ్ కింద తెలుస్తుంది. 3 లైట్స్ ఉంటే మాత్రం ఇది వచ్చి మనకి ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ సంకేతాలు తెలియజేస్తాయి. ఈ విధంగా మనం వీటిని అయితే మాత్రం నేర్చుకోవాలి. రోడ్ మార్కింగ్ సైన్స్ యూజింగ్ మెథడ్స్. అనేక రహదారి మార్కింగ్ గుర్తులు ఉంటాయి,
రోడ్ మార్కింగ్ అంటారు వాటిని, వాటిని వినియోగించే విధానం మనం తెలుసుకోవాలి. అందులో మనకి ఫుట్పాత్ కానీ, రోడ్ డివైడర్ కానీ, అలాగే జీబ్రా క్రాసింగ్, ఇవన్నీ కూడా రోడ్ మార్కింగ్ సైన్స్. ఈ రోడ్ మార్కింగ్ సైన్స్, ఫుట్పాత్, రోడ్ డివైడర్ అండ్ జీబ్రా క్రాసింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రోడ్ మార్కింగ్ సైన్స్. దీస్ ఆర్ సెట్ ఆఫ్ లైన్స్ అండ్ డిజైన్స్ పెయింటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ సిమెంట్ బ్లాక్స్. ఒక్కొక్క చోట రోడ్ డివైడర్ ఉంటే సిమెంట్ బ్లాక్స్ వాటిని వేరు చేయడం జరుగుతుంది. రోడ్డు మీద సిమెంట్ బ్లాక్స్ వేసి వేరు చేయడం జరుగుతుంది. అండ్ సర్ఫేస్ టు ఫెసిలిటేట్ ఏ స్మూత్ మూమెంట్ ఆఫ్ ట్రాఫిక్. ఇది ఈ విధంగా ఎందుకు చేస్తారంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా స్మూత్గా జరిగిపోవడానికి చేస్తారు. అందులో ఫస్ట్ మనకి ఇందులో మూడు ఉన్నాయని చెప్పుకున్నాం, ఫుట్పాత్, నెక్స్ట్ రోడ్ డివైడర్, జీబ్రా క్రాసింగ్. అందులో ఫస్ట్ ఫుట్పాత్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద పెడెస్ట్రియన్ టు వాక్. ఎవరైతే పాదాచారులు ఉన్నారో, పెడెస్ట్రియన్ అంటే పాదాచారులు, ఈ పాదాచారులు నడవడానికి ఉద్దేశించింది ఫుట్పాత్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద రోడ్ సెపరేటెడ్ విత్ పెయింటెడ్ లైన్స్. ఇది అక్కడక్కడ పెయింట్ చేయబడి కూడా ఉంటుంది. కొన్ని చోట్ల సిమెంట్ తో బ్లాక్స్ తో ఉంటుంది, సిమెంట్ బ్లాక్స్ లైన్స్ ఆర్ సిమెంట్ బ్లాక్స్ బాగా వెడల్పుగా ఉన్నప్పుడు వీళ్ళు సిమెంట్ తో బ్లాక్స్ తో హైట్ చేస్తారు, హైట్ చేసి దాన్ని సపరేట్ చేస్తారు. కానీ వెళ్ళప తక్కువ ఉన్న చోట అయితే పెయింట్ చేయడం జరుగుతుంది. కేవలం పెయింట్ చేసిన దగ్గర మనం వాక్ చేయవలసి ఉంటుంది. పెడెస్ట్రియన్స్, ఇట్ ఈస్ లేడ్, అది ఉంచబడింది ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది రోడ్, రెండు వైపులా పాదాచారులు లెఫ్ట్ లో నడుస్తారు, రైట్ లో కూడా నడుస్తారు. అంటే వెళ్లేవాళ్ళు అట్నుంచి వచ్చేవాళ్ళు కూడా రెండు వైపులా కూడా మనకి ఉద్దేశించింది కాబట్టి రోడ్డుకి రెండు వైపులా ఇది ఉంటుంది ఫుట్పాత్. నెక్స్ట్ రోడ్ డివైడర్, రోడ్ డివైడర్ కూడా నేర్చుకుందాం. సెకండ్ వచ్చి మనకి రోడ్ మార్కింగ్ సైన్స్ లో సెకండ్ వచ్చి మనకి రోడ్ డివైడర్. రోడ్ డివైడర్ మనకి ప్రధానమైన రోడ్డుని రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది. కానీ కొన్ని చోట్ల అంతకంటే రెండు కంటే ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట్ల పెద్ద సిటీస్లో ఇంకా ఎక్కువ డివైడ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ విత్ ఏ సిమెంట్ బ్లాక్, సిమెంట్ బ్లాక్స్తో ఆర్ డ్రాన్ విత్ సెపరేట్ ద రోడ్ ఇంటూ టూ ఆర్ మోర్ పార్ట్స్, రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్ట్స్ కింద కూడా కొన్ని చోట్ల డివైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని రోడ్ డివైడ్ చేసేవి కాబట్టి రోడ్ డివైడర్స్ అంటారు. అది సిమెంట్తో, బ్లాక్స్తో చేయొచ్చు, లేదా ఇంకా మట్టితో కూడా చేయొచ్చు. అయితే వీటిని ద మెయిన్ పర్పస్ దేనికి ఉపయోగిస్తారు అని చూస్తే పర్పస్ ఏంటంటే రోడ్ డివైడర్ ఈజ్ టు ప్రివెంట్ ట్రాఫిక్ చావర్స్ అండ్ రోడ్ క్రాషెస్, ప్రమాదాలు, గందరగోళ స్థితి యొక్క మనకి చాలా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చాలా ఇటు వెళ్ళేవాళ్ళు అటు వచ్చేవాళ్ళు కూడా ఏ విధంగా వన్వే అని గుర్తించలేకపోవడంతో దీన్ని డివైడ్ చేసి ఇది రాకపోకలు వీలుగా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళకు వీలుగా చేస్తారు. ఇటువంటి గందరగోళ స్థితిని మనకి నివారించడం కోసం ఇది ఉద్దేశించిందనమాట. రోడ్డు ప్రమాదాలని అలాగే క్రాషెస్, రోడ్డు యాక్సిడెంట్లు కూడా ఇది మనకి జరగకుండా చూస్తుంది. వన్ వే అనమాట, ఒకవైపు వెళ్తారు, రెండో సైడ్ వస్తారు, మధ్యలో డివైడర్ ఉంటుంది. ఈ విధంగా రోడ్డు డివైడర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ మనకి దేర్ ఆర్ ఆల్టర్నేట్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ పెయింటెడ్ ప్యారలల్ టు ద రోడ్ జనరల్లీ నోన్ యాజ్ జీబ్రా క్రాసింగ్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ పెడెస్ట్రియన్స్ టు క్రాస్ ద రోడ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్న పార్ట్ వన్లో సాత్విక్ అండ్ హిజ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, వారి యొక్క డిస్కషన్ చూసుకున్నాం. చూసుకున్నప్పుడు అందులో సాత్విక్ అడుగుతాడు రోడ్డు మీద కనిపించే చారలు ఏంటి, నలుపు తెలుపు చారలని అడగడం జరిగింది. అదే ఇక్కడ జీబ్రా క్రాసింగ్ రోడ్ మార్కింగ్ సైన్స్లో మనకి థర్డ్ అనమాట. రోడ్ మార్కింగ్ సైన్స్లో మనకి థర్డ్ వచ్చి జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ థర్డ్ వన్ వచ్చి మనకి రోడ్ మార్కింగ్ సైన్స్లో యూజింగ్ మెథడ్స్లో జీబ్రా క్రాసింగ్. ఈ యొక్క జీబ్రా క్రాసింగ్ అంటే జీబ్రాకి ఏ విధంగా అయితే నల్లచారలు తెల్లచారలు ఉంటాయో ఆ విధంగా ఇవి రోడ్డు మీద నల్లచారలు తెల్లచారలు ఉంటాయి, వాటిని జీబ్రా క్రాసింగ్ అంటారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీస్ ఆర్ ఆల్టర్నేట్ బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, ఆల్టర్నేట్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ పెయింటెడ్ ప్యారలల్ టు ద రోడ్ జనరల్లీ నోన్ యాజ్ జీబ్రా క్రాసింగ్. ఇట్ ఈస్ మెంట్ ఫర్, ఇది
ఏ విధంగా ఉంటుంది ఇది? దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ పెడెస్ట్రియన్స్ టు క్రాస్ ద రోడ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. రోడ్డు దాటడానికి మనం వెహికల్స్ వచ్చేస్తూ ఉంటాయి, రోడ్డు ఎక్కడ దాటాలో తెలియదు. అలాంటప్పుడు రోడ్డు స్పెసిఫిక్గా ఇక్కడ దాటాలి అని చెప్పి ఈ లైన్స్ మనకి జీబ్రా క్రాసింగ్ లైన్స్ అనేవి సూచించడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు మాత్రం లేదా రోడ్డు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఈ విధంగా నల్లచారులు తెల్లచారులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది, జీబ్రా క్రాసింగ్ అంటారు, జీబ్రా గుర్తులు అన్నమాట. అక్కడే రోడ్డు దాటాలి, మనకి వన్ సైడ్ టు అనదర్ సైడ్ దాటే వీలుంటుంది. నెక్స్ట్ పెడెస్ట్రియన్ రోడ్ సేఫ్టీ మెజర్స్.